వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయింది. దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ తెలుగు వర్షన్ కూడా ఓవర్సీస్ లో సాలిడ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా ముందుగా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకుని అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటనేది కూడా బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం చూసుకుంటే ఒక టెర్రరిస్ట్ ను కాపాడడానికి చెన్నైలో ఒక మాల్ ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. కానీ అనుకోకుండా ఆ మాల్ లోనే ఉండే రా ఏజెంట్ అయిన విజయ్ ఆ టెర్రరిస్టుల బారి నుండి ప్రజలను కాపాడడానికి ఎలా ప్రయత్నించాడు. ఆ టెర్రరిస్టులతో ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉండగా ఆ టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్ ను ప్రభుత్వం వదిలిందా, వదిలితే హీరో ఏం చేశాడు అన్న కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ ట్రైలర్ లోనే రివీల్ చేయగా ట్రైలర్ లో చెప్పని కొన్ని అంశాలు సినిమాలో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. నెల్సన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా స్టోరీ పాయింట్ వీక్ గానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆకట్టుకోవడం, కామెడీ ఎలిమెంట్స్ అక్కడక్కడ మెప్పించడం, హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు చాలా వరకు ఆకట్టుకోవడం ప్లస్ పాయింట్స్ అయినా కానీ అసలు కథే లేకపోవడం మైనస్ పాయింట్ అని, హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలతోనే సినిమా మొత్తం గడిచిపోయిందని అంటున్నారు చూసిన ఓవర్సీస్ ఆడియన్స్. కొన్ని ప్లస్ లు మైనస్ లు ఉన్నప్పటికీ స్టోరీ పరంగా ఏమాత్రం కొత్తదనం లేని రొటీన్ స్టోరీ పాయింట్ తోనే తెరగెక్కినా కానీ హీరో క్యారెక్టరైజేషన్ పైన డిపెండ్ అయిన ఈ సినిమా చాలా వరకు ప్రేక్షకులను ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా తెరకెక్కిందని, ఫస్ట్ హాఫ్ కథ టేకాఫ్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టినా ఇంటర్వెల్ బ్లాంక్ అదిరిపోయే విధంగా ఉండటం, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా మళ్లీ అక్కడక్కడ కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండటం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ అటు ఇటుగా యావరేజ్ గానే ఉన్నాయని, మొత్తం మీద సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ అనిపించే లెవెల్ లో ఉందని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతూ ఉన్నారు. సినిమాకు ఫైనల్ టాక్ కూడా యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవెల్ లోనే చెబుతూ ఉన్నారు ఓవర్సీస్ ఆడియన్స్. విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ బేటికి కూడా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. ఉన్నంతలో బిగిల్ సినిమాకు ఒక్కదానికే పాజిటివ్ రెస్పాన్స్ రాగా మిగిలిన సినిమాలన్నింటికి మిక్స్డ్ టాక్ లేదా యావరేజ్ లెవెల్ లో టాక్ లు వచ్చినా కానీ బాక్సాఫీస్ షేక్ అయింది. ఈసారి కూడా అదే రేంజ్ టాక్ ను ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న బీస్ట్ మూవీ రెగ్యులర్ మూవీ లవర్స్ అలాగే కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా కుమ్మేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. అదే సమయంలో కేజీఎఫ్ చాప్టర్ 2 నుండి తీవ్ర పోటీ ఎదురవుతుంది కాబట్టి ఆ సినిమాను తట్టుకుని ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను ఇతర రాష్ట్రాలలో సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరం. మొత్తం మీద ఓవర్సీస్ ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమాకు యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ వినిపిస్తుందని చెప్పవచ్చు. ఇక రెగ్యులర్ షోల టైం కి సినిమా ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.